డాక్టర్ స్టీవెన్ కవి రచించిన ది సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అనే పుస్తకం మీకు తెలిసే ఉంటుంది ఒకవేళ చదవకపోతే మీరు అంతా చదవాలని మీ కుటుంబాలతో కూడా చదివించాలని కోరుతున్నాను అందులో ముఖ్యమైన ఒక అలవాటు ఏమిటంటే నిన్ను అర్థం చేసుకునే లేపు నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు ఇంకొక రకంగా చెప్పాలంటే ముందుగా వినాలి అవతల వ్యక్తిని ముందుగా అర్థం చేసుకున్నాకే నువ్వు ఏమి మాట్లాడదలుచుకున్నావో భావిస్తున్నావో చెప్పాలి సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ ఆసిసి తన ప్రార్థనలో ఇలా అంటారు ఓ దివ్య మాస్టర్ ఎక్కువ ఆశించకుండా ఉండేలా అనుగ్రహించు ఓదార్చాలి కానీ ఓదార్పు ఆశించకుండా అర్థం చేసుకోవాలి కానీ అర్థమవడానికి ప్రయత్నించకుండా ప్రేమించాలి కానీ ప్రేమను ఆశించకుండా ఎందుకంటే ఇవ్వడంలోనే పొందడం దాగి ఉంది ఎదుటివారిని వినడం అనేది మనం మృదువుగా ఉండడానికే కాదు మన శ్రద్ధను కూడా తెలియజేస్తుంది ఫలవంతమైన పరస్పర సంభాషణకు ఇతోధికంగా సహాయపడుతుంది వినడం మనల్ని దగ్గర చేస్తుంది సంబంధాలను సృష్టిస్తుంది మనమందరము వేరొకరితో అర్థం కాబడాలనే కోరుకుంటాం కదా ఇది మన ఒత్తిడిని తగ్గిస్తుంది కూడా మనలాగే ఎదుటివారు కూడా అలాగే భావిస్తారు కదా అప్పుడే కమ్యూనికేషన్ ఏర్పడుతుంది కదా జాగ్రత్తగా వినడం మన సమయాన్ని ఆదా చేస్తుంది అభిప్రాయ భేదాలు సరి చేసుకోవడంలో ఎంత సమయం వృధా అవుతుందంటే ఆలోచించండి జస్ట్ అలాగే ఇతరులు సరిగా వినిపించుకోకపోవడం వలన వినకపోవడం వలన ఎదురయ్యే ఒత్తిడిలే కాకుండా మాట్లాడే వ్యక్తిని మధ్యలో తృంచకపోయినా మధ్యలో ఏదో చెప్పడం వలన మనం అతనికి చిరాకు కలిగిస్తాం డాక్టర్ కవి ఇలా చెప్పారు ఎక్కువ మంది అర్థం చేసుకోవడానికి వినరు సమాధానం చెప్పడానికే వింటారు డాక్టర్ స్టీవెన్ కోవి పాయింటెడ్ అవుట్ దట్ మోస్ట్ పీపుల్ డూ నాట్ లిసన్ విత్ ద ఇంటెంట్ టు అండర్స్టాండ్ ద లిసన్ విత్ ద ఇంటెంట్ టు రిప్లై సాధారణంగా సంభాషణల్లో వ్యక్తులు వాళ్ళ విషయాలను పంచుకోవడానికి తహతహలాడుతారు ఓ ద సేమ్ థింగ్ హ్యాపెన్ టు మీ ఓహ్ నాకు ఇదే పరిస్థితి ఎదురైంది అంటారు అటువంటి అనుభవాన్ని పంచుకుంటారు పాపం ఎంతో చెప్పాలనుకున్నా అవతల వ్యక్తి నోటికి తాళం పడుతుంది కమ్యూనికేషన్ కమ్యూనికేషన్లో ఇలాంటి పరిస్థితులను సర్క్యూట్ బ్రేకర్స్ అంటారు సర్క్యూట్ బ్రేకర్స్ ఎందుకంటే తరచుగా అవి వ్యక్తుల మధ్య బంధాలను తృంచి వేస్తాయి ఇది ఎలాగంటే మీ లివింగ్ గదిలోనో పడక గదిలోనో బాగా పనిచేసే ఒక ఏసీ ఉందనుకోండి దాని సర్క్యూట్ బ్రేక్ అయితే ఏమవుతుంది ఆ గదిలో వాతావరణం మారిపోతుంది కదా అలాగే కమ్యూనికేషన్లో సర్క్యూట్ బ్రేకర్లు సంభాషణ ప్రవాహాన్ని అడ్డుకుంటాయి ఇట్ ఆల్సో ఎంటరప్స్ ద ఫ్లో ఆఫ్ అవర్ డిస్కషన్ మనం ఎన్నో రకాలుగా అక్కర్లేని సలహాలు ఇవ్వచూస్తాం లాలాజీ మహారాజ్ మా ఆదిగురువు పూజ్య లాలాజీ మహారాజ్ తాను శ్రద్ధగా పాటించే ఏకైక జీవిత సత్యాన్ని మాకు తెలియజేశారు ఆయన ఇలా అన్నారు ఆశించని చోట సలహాలు ఇవ్వద్దు అది దుష్పరిణామాలకు దారితీయవచ్చు ఎవరిలోనైనా తప్పును గుర్తిస్తే వారు దాని నుంచి బయటపడాలని ప్రార్థించు ఆయన ఉద్దేశంలో సలహా ఇవ్వడం కన్నా వారి వెనకాల వారిని విమర్శిస్తూ మాట్లాడడం కన్నా మనం ప్రార్థించాలి మనలో చాలామంది సలహా ఇవ్వడంలో నిష్ణాతులం కానీ వినడంలో కాదు మనతో సంభాషించే వ్యక్తిని ఏమీ అనుకోవద్దని చెబుతూ ఉంటాం వారు ఏమీ అనుకోకపోయినా సరే బాధపడొద్దు కోపగించొద్దు భయపడొద్దు అంటూ ఉంటాం తరచుగా అలా అంటూ ఉంటాం వారి భావాలను అనుభూతులను ఒక చిన్న మాటతో దీస్ సర్క్యూట్ బ్రేకర్స్ ఇలాంటి సర్క్యూట్ బ్రేకర్లు వాళ్లకేదో సహాయం చేయాలన్న తలంపుతో ఇచ్చినప్పటికీ అందరూ తమను పూర్తిగా వినాలనే ఆకాంక్షను కలిగి ఉంటారు ఒక వ్యక్తి వాళ్ల కవల పిల్లల్లో ఒక పాప చనిపోయిన సంగతి నాతో తెలియజేశారు కొంతమంది వారితో అన్నారట ఇది దురదృష్టకరమైనప్పటికీ కనీసం ఇంకొకరు మీతోనే ఉన్నారు కదా అని సహానుభూతి కేవలం మాటల ద్వారానే వ్యక్తం అవదు ఒక కవలను పోగొట్టుకున్నందుకు ఆమె ఎంతో దుఃఖిస్తూ తన బాధ అర్థం చేసుకుంటారని ఆశిస్తుంది కాని పైన చెప్పిన జవాబు మంచి ఉద్దేశంతో అయినప్పటికీ ఆమె మరింత బాధపడేలా చేస్తుంది ఒక పెద్ద హాస్పిటల్లో ఫిర్యాదులు పెట్టే ఉండేది రోగులు వారి బంధువుల నుంచి ఏమైనా ఫిర్యాదులు సూచనల కోసం ఇందులో వేసే వాటిల్లో ఎనభై శాతం వైద్యం సౌకర్యాల గురించి కాదని మీకు తెలుసా ఎక్కువ భాగం నన్నెవరూ వినట్లేదని నేను చెప్పేది ఎవరైనా వినిపించుకోవాలనే ఉత్తమ వైద్యులు నర్సులు మనం ఆందోళనతో చెప్పేది శ్రద్ధగా వింటారు వారు సహానుభూతితో వినడం రోగికి తక్షణమే ఎంతో స్వస్థత చేకూరుస్తుంది ఒక్కోసారి దురదృష్టవశాత్తు వారు చెప్పే కష్టాలు వినడానికి మనకు ఆ సమయంలో అవకాశం రాదు తరువాత ఎంతో చింతిస్తాం కూడా మీకు ఒక వ్యక్తిగత ఉదాహరణను ఇస్తాను పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదవ సంవత్సరంలో నాకు ఒక ముఖ్యమైన స్నేహితుడు ఉండేవాడు అతని వివాహంలో సమస్యలు ఉండేవి అహ్మదాబాదులోని నా హాస్టల్కు వివాహమైన ఒక నెల తర్వాత వచ్చాడు దురదృష్టవశాత్తు ఆ సమయంలో నేను రూమ్లో లేను అతను ఒక నోట్ పెట్టాడు కమలేష్ నిన్ను కలుద్దామని కొన్ని విషయాలు చెప్పాలని వచ్చాను తొందరలోనే మళ్ళీ కలుద్దాం అని వ్రాసి వెళ్ళిపోయాడు ఒక వారం తరువాత అతను ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసింది అతన్ని వినగలిగే అవకాశం దొరికి ఉంటే ఒకవేళ అతన్ని మార్చగలిగి ఉండేవాడినేమో అలా జరిగిపోయిందంతే హై కుడ్ లైఫ్ వ్యక్తులు వారి అనుభవాలు పంచుకున్నప్పుడు పైన చెప్పిన దురదృష్ట సంఘటన కాదు వారిక పరిస్థితులను నిర్వహించుకోవడం సులభంగా ఉంటుంది అది ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక ఉపయోగం జాగ్రత్తగా వినడం వలన సంస్కారాల బరువుని తగ్గించగలుగుతాం ఒక్కోసారి మనం ఏమీ మాట్లాడకుండా మౌనంగా వినడం ద్వారా కొంతమందికి హృదయపూర్వకంగా తృప్తి లభిస్తుంది ఉదాహరణకి ఒకరి అంత్యక్రియలకు హాజరై తరువాత వారి కుటుంబాన్ని సాయంత్రం కలవడం వారితో ఏమీ మాట్లాడకరలేదు అక్కడ వాళ్లతో ఉండడమే కావలసింది సహానుభూతితో హృదయపూర్వకంగా మాట్లాడడం అనేది మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు ఘర్షణ వాతావరణంలో ఉన్నప్పుడు చాలా అవసరం చివరిగా ఒక ఆసక్తికరమైన సంగతి పంచుకుంటాను ఇంగ్లీష్లో వినడం అనే పదం లిజన్ మౌనం అనే పదం సైలెంట్ తో సరి అయిన అక్షరాలను కలిగి ఉంది ప్రార్థన ధ్యానం అనేవి అంతరంగంలో మనల్ని మనం వినడానికి భగవంతునితో అంతరంగ సంభాషణలో ఉపకరిస్తాయి మౌనంలోనే మనం భగవంతుని వినడంలో ఆయనతో అనుసంధానం అవుతాం ఈ వారం మిమ్మల్ని హార్ట్ఫుల్నెస్ ప్రార్థనతో ధ్యానించమని ఆహ్వానిస్తున్నాను ప్రార్థనాపూర్వక స్థితిలో ధ్యానించండి మీలో మీరు ప్రార్థన అనుకుని దాని భావంపై కొన్ని నిమిషాలు ఆలోచించండి ఈ విధమైన ప్రార్థనా విధానం మన ధ్యానానికి ఎంతో శక్తినిస్తుంది ఆ అనుభూతిని రోజంతా కలిగి ఉండడానికి ప్రయత్నించండి సంభాషణల్లో పాల్గొన్నప్పుడు అంతర్గతంగా మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి అంతరంగ స్థితిలో మమేకం అవడం ద్వారా మనం ఎవరితో ఉన్నా వారికి పూర్తి శ్రద్ధ కనబరుస్తూ ఉండాలి